బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. షర్మిల కాంగ్రెస్ లో చేరకుండా జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు. చెల్లెలికి వైవి సుబ్బారెడ్డితో రాయబారం పంపారు జగన్. నిన్న షర్మిలతో భేటీ అయిన వైవి సుబ్బారెడ్డి కాంగ్రెస్ లో చేరొద్దని జగన్ చెప్పారంటూ ఆమెతో అన్నారు. షర్మిలకు కడప ఎంపీ టికెట్ ఇస్తామని జగన్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఇన్నాళ్లకు గుర్తొచ్చానా అని షర్మిల వైవి సుబ్బారెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. అంతేకాదు జగన్ ప్రతిపాదనను షర్మిల తిరస్కరించినట్లు చెబుతున్నారు. రైట్, ఇక షర్మిల కాంగ్రెస్ లో చేరబోతున్నట్లుగా అతి ఎక్కువగా వార్తలు వచ్చిన నేపథ్యంలో జగన్ అయితే అలర్ట్ అయ్యారు. అదేవిధంగా జగన్ కు షర్మిలకు మధ్య వైవి సుబ్బారెడ్డి రాయబారం అయితే తీసుకొచ్చారు. కాంగ్రెస్ లో చేరొద్దు అంటూ జగన్ చెప్పారంటూ కూడా ఆయన చెప్పారు. అసలు ఏం జరిగింది? మరి ఈ ప్రతిపాదనను షర్మిల తిరస్కరించారా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త సంవత్సరం రోజు కొత్త కొత్త పుంతలు తొక్కుతూ ఉంది. ప్రధానంగా చూసుకుంటే అధికార పార్టీలో వైసీపీలో కూడా దాదాపుగా ఆందోళన అలజడి క్రియేట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల 2019 ఎన్నికల ముందు కూడా జగన్ అన్న బాణం రాజశేఖర్ రెడ్డి కుమార్తెను అంటూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆమె విస్తృతంగా ఎన్నికల ప్రచారం దానికి ముందు పాదయాత్ర కూడా చేశారు. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు కూడా గత కొన్ని రోజులుగా విస్తృతమైన ప్రచారం జరుగుతూ ఉంది. దీన్ని ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు అటు షర్మిల కూడా ఎక్కడా కూడా ఖండించలేదు. కాంగ్రెస్ పార్టీ అయితే ఒక అడుగు ముందుకేసి త్వరలోనే షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని చెప్పి ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల్లో ఆందోళన అలజడైతే మొదలైన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే ఓటు బ్యాంక్ ఉందో, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ మూడు ఓటు బ్యాంకులకు సంబంధించి కూడా అది పూర్తి స్థాయిలో వైసీపీకి డైవర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రతిపక్ష టీడీపీకి మాత్రం షర్మిల వల్ల పెద్ద లాభ నష్టాలు పెద్దగా జరిగే అవకాశాలు కనిపించట్లేదు. కానీ అధికార వైసీపీకి మాత్రం చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే ప్రమాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలో షర్మిల రాకని కాంగ్రెస్ పార్టీలో చేరికను అడ్డుకోవాలని చెప్పి జగన్ శతవిధాల ప్రయత్నాలు చేసినట్లు కూడా తెలుస్తా ఉంది. దానిలో భాగంగానే బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని కూడా షర్మిల వద్దకు రాయబారం నడిపినట్లు కూడా సమాచారం అందుతుంది. దీనిలో భాగంగానే షర్మిల వద్దకు వెళ్ళి ప్రస్తుతం ఇటువంటి పరిస్థితుల్లో అన్నా చెల్లెల మధ్య ఇటువంటి వివాదాలు భేదాలు వద్దు, ఖచ్చితంగా ఇద్దరు కలిసిమెలిసి ఉండండి, అన్నకు పోటీగా చేయటం సమంజసం కాదు, ఖచ్చితంగా దీనిపై పునరాలోచన చేయాలని చెప్పి కూడా సుబ్బారెడ్డి కోరినట్టు తెలుస్తా ఉంది. దానికి ప్రతిగా కూడా షర్మిల, నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నన్ను రోడ్డు మీద వేసినప్పుడు మీరెవరన్నా వచ్చారా, ఆ రోజు నువ్వు ఎందుకు చర్చలకు రాలేదని చెప్పి కూడా బాబాయ్ సుబ్బారెడ్డిపై షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు కూడా సమాచారం అందుతుంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు షర్మిలకు సంబంధించి రాకని అడ్డుకునేందుకు సుబ్బారెడ్డి రాయబారం కూడా పూర్తి స్థాయిలో విఫలమైనట్లు కూడా తెలుస్తూ ఉంది. అలాగే ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి రావాలని కనుక కోరుకుంటే గతంలో 2019 నువ్వు కడప ఎంపీ స్థానం కోరుకున్నావు కాబట్టి ఖచ్చితంగా ఈసారి నీ కడప ఎంపీ స్థానాన్ని ఇప్పించే ప్రయత్నం చేస్తాను, ఇప్పటికే దానికి సంబంధించి ఒక భరోసా కూడా ఇస్తున్నాను, ఖచ్చితంగా నువ్వే కడప ఎంపీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేయమని చెప్పి కూడా సుబ్బారెడ్డి ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తాం. దానికి షర్మిల అంగీకరించలేదని కూడా తెలిసింది. అయితే దాదాపుగా 2 గంటల పాటు కూడా వీరి మధ్య ప్రధానంగా ఈ అంశాలకు సంబంధించి మాత్రమే చర్చలు జరిగినట్టు తెలుస్తా ఉంది. ఈ చర్చలకు సంబంధించి కూడా చాలా సున్నితంగా, ఎందుకంటే బాబాయికి సంబంధించి ఇటు గత కొంతకాలంగా చూసుకుంటే రాజశేఖర రెడ్డి కుటుంబానికి సుబ్బారెడ్డి చాలా దగ్గరగా ఉంటాడు, సన్నిహితంగా ఉంటాడు. అటు జగన్కి ఇటు షర్మిలకి వైవి సుబ్బారెడ్డి చాలా సన్నిహితంగా ఉంటున్న నేపథ్యంలో కూడా సున్నితంగా కూడా ఈ ప్రతిపాదన షర్మిల తిరస్కరించినట్టు తెలుస్తూ ఉంది. అయితే మరోసారి సుబ్బారెడ్డి కూడా షర్మిలతో మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఖచ్చితంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీలో చేరికకు సంబంధించి కూడా అడ్డుకోవాలని జగన్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే తాజాగా వైవి సుబ్బారెడ్డి సంబంధించి కూడా షర్మిల వద్దకు రాయబారం నడిపినట్లు తెలుస్తూ ఉంది. మరొక వైపు కావాలంటే విజయమ్మకు సంబంధించి కూడా కడప జిల్లాలో కమలాపురం శాసనసభ్య నుంచి కూడా పంపించే ప్రపోజల్ కూడా నిన్న తీసుకొచ్చినట్టు తెలుస్తూ ఉంది. రేఖ రైట్, శివ, అయితే వైవి సుబ్బారెడ్డి ఏదైతే రాయబారం తీసుకొచ్చారో, జగన్ పంపించారు, కాంగ్రెస్ లో చేరొద్దు, కడప ఎంపీ టికెట్ ఇస్తామంటూ కూడా ఆఫర్ చేశారు, దీని వెనుక వైఎస్ విజయమ్మ హస్తం కూడా ఉండే అవకాశం ఉందా? ప్రస్తుతానికి
ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ చెల్లి ఇక్కడ అన్న రెండు రాష్ట్రాల్లో ఉన్నారు. అయితే అన్న అధికారంలో ఉన్నాడు, చెల్లి మాత్రం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మద్దతుదారుగా ఉంది. ఇక విజయమ్మకు సంబంధించి కూడా ఆమె రెండు రాష్ట్రాల్లో ప్రామాణికంగా ఉండడం సరైన పద్ధతి కాదు, తాను కుమార్తె వైపే ఉంటానని చెప్పి గతంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి కూడా ప్లీనరీ జరిగింది. ఆ ప్లీనరీ జరిగిన సమయంలో కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించి గౌరవ అధ్యక్షురాల పదవికి విజయమ్మ రాజీనామా చేశారు. ఆనాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో షర్మిలకి చేదోడు వాదోడుగా ఉంటున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్రకి విజయమ్మ అనేక సందర్భాలు, అంటే తెలంగాణలో షర్మిల చేపట్టిన పాదయాత్రకి సంబంధించి చాలా చోట్ల విజయమ్మ పాల్గొనడం జరిగింది. తన బిడ్డని ఆశీర్వదించాలి, రాజన్న రాజ్యం కావాలంటే షర్మిలని గెలిపించండి అని చెప్పి చాలా చోట్ల బహిరంగ సభల్లో, రాజశేఖర విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో కూడా విజయమ్మ పాల్గొంది. అయితే ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం కూడా ఖచ్చితంగా గతంలో విజయమ్మ షర్మిలను కోరినట్టు తెలుస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నువ్వు వేలు పెట్టద్దు, అక్కడ అన్నయ్య ఉన్నాడు కాబట్టి అని చెప్పినప్పుడు కూడా సరే అని ఆమె అంగీకారం తెలిపింది. కానీ గత 4 సంవత్సరాల కాలంలో మారిన రాజకీయ పరిణామాలు, షర్మిల పడ్డ ఇబ్బందులు, షర్మిల ఎదుర్కొన్న సమస్యల నేపథ్యంలో కూడా షర్మిల పార్టీ పెట్టకుండా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేయాలని చెప్పి షర్మిల భావిస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి విజయమ్మ సూచన, విజయమ్మ అక్కడ ఏ రకంగా తీసుకుంటుంది, ఆమె ఆ వైపు ఉంటుందా ఈ వైపు ఉంటుందా అనేది కొంత ఇబ్బందికరమైన అంశమేగా చెప్పాలి. కానీ ప్రస్తుతానికైతే విజయమ్మ షర్మిల వైపే ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో సుబ్బారెడ్డి చర్చలు జరిపిన తర్వాత విజయమ్మ షర్మిలకి నచ్చజెప్పుద్దా, లేకపోతే కొడుకు జగన్మోహన్ రెడ్డికి నచ్చజెప్పుతుందా, లేదా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో దూరంగా ఉంటుందా అనే దానికి సంబంధించి అయితే కొంత స్పష్టత రావాల్సిన పరిస్థితి ఏర్పడింది రేఖ. రైట్. సో శివ, అదేవిధంగా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఏదైతే ప్రతిపాదన తీసుకొచ్చారో దాన్ని షర్మిల తిరస్కరించినట్లుగా అయితే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ వెనక్కి తిరుగుతారా, లేదంటే మళ్ళీ ప్రతిపాదనలకు సంబంధించిన మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ప్రస్తుతానికి ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరతారు, 3వ తారీఖు కానీ 4వ తారీఖు కానీ చేరతారని, అలాగే మొదటి వారంలో చేరతారని ఒక ప్రచారం జరుగుతుంది. సో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరే వరకు కూడా జగన్ తన ప్రయత్నాలను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఇంకా ఆయన ప్రయత్నాలు చేసినా కానీ ప్రయోజనం ఉండదు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో చేరకముందే మరొకసారి కూడా ఎవరైతే ఇటు రాజశేఖర రెడ్డికి సంబంధించి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారో, ఆ సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తులు ఇటు షర్మిలకి ఇటు జగన్కి ఇద్దరికి సన్నిహితంగా కలిగి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి ద్వారా నిన్న తాజాగా సుబ్బారెడ్డితో ఒక ప్రతిపాదన చేయించారు. తర్వాత మరికొంతమంది వ్యక్తులతో, ముఖ్యంగా కడప జిల్లాకి సంబంధించిన ముఖ్యమైన నేతల ద్వారా ఒకసారి రాయబారం పంపి ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఖచ్చితంగా ఆయన అయితే కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరే వరకు కూడా ఈ లోపల 1-2 సార్లు కూడా ఆమెను తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు అయితే రెగ్యులర్గా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. రైట్. థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.